ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 23వ సోమవారము. దేవుడు అన్ని యుగములలోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచిన దైవ సందేశమును ప్రకటించుటకై నేను దేవుని చేయి స్త్రీ సభకు సేవకుడనుగా చేయబడి తిని. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 1:24 వచనము నుండి 29వ వచనం వరకు, మరియు 2:1 వచనము నుండి 3వ వచనం వరకు. మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన స్త్రీసభ కొరకు పడిన బాధలలో కొదువగా ఉన్నవాణిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. నేను దేవునిచే స్త్రీసభకు సేవకుడునుగా చేయబడి తిని. మీకు మేలు చేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను. ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించిన కార్యమిది. ఈ సందేశమును ఆయన గతమున అన్ని యుగములలో మానవాళి నుండి రహస్యముగా ఉంచెను. ఏలన తన ప్రజలందరి కొరకు తన వద్ద గల రహస్యము యొక్క మహిమ ఐశ్వర్యము ఇట్టిదని ప్రజలందరకు తెలియజేయుట దేవుని ప్రణాళిక. ఆ రహస్యము ఏమనగా, క్రీస్తు మీలో ఉన్నాడు అనగా మీరు దేవుని మహిమలో పాలు పంచుకొనగలరు. ఇట్లు మేము ప్రజలందరికీ క్రీస్తును గురించి బోధించదము. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు పరిణతి చెందిన వానినిగా దేవుని సమక్షములలోనికి తెచ్చుట కొరకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతి వ్యక్తిని హెచ్చరించి బోధించదము. దీనిని నెరవేర్చుటకు క్రీస్తు నాకు ప్రసాదించిన మహత్తరమైన శక్తిని నేను వినియోగించుకొనుచు పాటుపడుచున్నాను. మీ కొరకు, లవోదికయలోని ప్రజల కొరకు, నాకు వ్యక్తిగతముగా తెలియని వారందరి కొరకు నేను ఎంత తీవ్రముగా పాటుపడినది మీకు చెప్పనిండు. వారి హృదయములు ధైర్యముతో నిండగలవని, వారు ప్రేమతో సన్నిహితులు కాగలరనియు, సరి అయిన అవగాహనల వలన లభించు సకల సంపదలను పొందగలరనియు నేను అట్లు చేయుచున్నాను. అలాగున వారు దేవుని రహస్యమును గ్రహించగలరు. ఆ రహస్యమే క్రీస్తు. ఆయన యందు దేవుని వివేక విజ్ఞానముల సంపదలన్నీ గుప్తమై ఉన్నవి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా రక్షణము గౌరవమును ప్రభువు మీదనే ఆధారపడియున్నవి. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 6:6 నుండి 11వ వచనము వరకు. యేసు మరి యొక్క విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఉపదేశింప ఆరంభించెను. అచ్చట కుడి చెయ్యి ఊచపోయిన వాడు ఒకడు ఉండెను. అట్టివాణిని విశ్రాంతి దినమున స్వస్థపరచినచు యేసుపై నేరము మోపు వచ్చినని ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పొంచి ఉండిరి. వారి ఆలోచనలను గ్రహించిన యేసు ఊచ చెయ్యివానితో, లేచి మా మధ్యను నిలువబడుము అనెను. వాడు అట్లే లేచి నిలబడెను. ఆయన వారితో, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? జీవితమును రక్షించుట న్యాయమా, జీవితమును నాశనము చేయుట న్యాయమా అని మిమ్ము ప్రశ్నించుచున్నాను అని చుట్టుపక్కల కలయ చూచి వానితో, నీ చేయి చాపము అనెను. వాడు అటులనే చేయి చాచెను. వాని చేయి బాగుపడెను. అది చూచి వారు వెర్రి కోపముతో, యేసును ఏమి చేయుదుమా అని మంతనములు సలుపసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.